Hi friends, welcome to Mono Fashions. Friends, ee roju nenu meeku usirikaya pachadi ela pettali anedi chupisthanu. Munduga meer na channel ni first time chustunnatlayite subscribe cheskondi. Pakkane unna bell icon ni press cheyandi. Dani valla na further videos anevi meeku notification dwara vachestayi. Friends, usirikayalaki edaina debba taagani edaina puchchosthe ala clean cheskoni kadigi tadi lekunda endabettukovali. Friends, ఈ పచ్చడిని నేను మా అమ్మ ఇద్దరం కలిసి పెట్టాము టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు అందుకే మీకు చెప్తున్నాను ఎలా చేయాలి ఏంటి అని ఉసిరికాయలు తడి లేకుండా ఆరిపోయిన తర్వాత స్టవ్ మీద pan పెట్టి pan లో మనకు సరిపోయేంత ఆయిల్ వేసి అందులో ఉసిరికాయలు ట్రాన్స్ఫర్ చేసాము ఆ బౌల్ లోకి ఉసిరికాయలు ఫ్రై అయ్యే లోపు వాటిలో కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మనం చూద్దాము ఫ్రెండ్స్ 2 kgల ఉసిరికాయలకి ఇక్కడ మేము 50 గ్రాముల జీలకర్ర తీసుకొని దాన్ని వేయించుతున్నాము ఎల్లిపాయలు 1/2 kg తీసుకొని వాటి తొక్క తీసి ఇలా మిక్సీ పట్టామన్నమాట ఫ్రెండ్స్ ఇలా మధ్య మధ్యలో ఉసిరికాయలు ఫ్రై అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా గరిటతో కలబెట్టడం వల్ల ఒక సైడ్ నుండి ఇంకో సైడ్ కి టర్న్ అయ్యి బాగా ఫ్రై అవుతాయి ఆ తర్వాత ఆవాలు 25 గ్రాములు తీసుకొని వాటిని కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాము మధ్య మధ్యలో ఇలా ఉసిరికాయలు పూర్తిగా ఫ్రై అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉసిరికాయలు ఇంకొక 5 నిమిషస్ అయితే ఉడికిపోతాయి అవి పూర్తిగా ఫ్రై అయ్యే లోపు ఒక స్పూన్ పసుపు వేసుకొని కలబెట్టి ఒక ఈ 5 నిమిషస్ ఉడికించాలి ఈ లోపు పూర్తిగా ఫ్రై అయిపోతాయి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఈ చట్నీ కోసం కారం 1/2 kg ఉప్పు 150 గ్రాములు తీసుకున్నాము తో పాటు ఫస్ట్ మనం మిక్సీ పట్టిన ఎల్లిపాయ పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి అంటే బాగా మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చపచ్చ దంచాలి ఫ్రెండ్స్ ఇంతకు ముందు నేను మీకు చెప్పడం మర్చిపోయాను మెంతులు కూడా 25 గ్రాములు తీసుకొని దోరగా వేయించి పౌడర్ చేసి వీటిలో కలిపేసాం అన్నమాట జీలకర్ర మెంతుల పౌడర్ అండ్ ఆవాల పౌడర్ ఇందులో కలిపాము ఆ పౌడర్స్ అన్ని కలిసేలాగా ఇలా కలుపుకోవాలి అవి మొత్తం కలిసిన తర్వాత 2 లెమన్స్ తీసుకొని ఆ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసాము ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనేసి మా అమ్మ యాడ్ చేసింది ఆ లెమన్ జ్యూస్ కూడా బాగా కలిసేలాగా కలిపిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసాము ఆ ట్రాన్స్ఫర్ చేసిన ఆయిల్ కూడా మొత్తం మిక్స్ కారంలో మిక్స్ అయ్యేలాగా కలిపేసాము ఇలా మంచిగా కలిపిన తర్వాత మొత్తం కలిసిపోయిన తర్వాత ఉసిరికాయలు కూడా ఫ్రై అయిన ఉసిరికాయలు కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసి బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి వీటికి ఉప్పు కారం మొత్తం పట్టేలాగా మొత్తం కలిపేసాం అన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఉసిరికాయ పచ్చడి పెట్టేయచ్చు ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు ప్రిపేర్ చేశాక ఎలా వచ్చింది అనేసి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్